సార్ నాకేం సంబంధం అని ఈ అంటున్నాడు మీ ఈ నా ఎదురుగా కూర్చొని. అవన్నీ నాకు అవసరం లేదు, నువ్వేం చెప్పావు నాతో సార్ ఈగా రాపమంటున్నాడు పని అని చెప్పి చెప్పావా లేదా? నాలుగు బ్యాచ్లు ఉన్నాయి, 8 బ్యాచ్లు ఉన్నాయి, నువ్వు 4-3 చేసినటువంటి కాగితంలో ఇప్పుడు మీరు తీసుకునేటువంటి పర్సంటేజ్లు ఏదైతే ఉందో నేను అదే అడుగుతున్నా, మీ ఈ గారిని అడుగుతున్నా, మీరు తీసుకునేటువంటి పర్సంటేజ్లు ఏదైతే ఉందో దాని మీద అసలు మామూలుగా ఒక సోషల్ ఆడిట్ చేస్తే బయటకు వస్తుంది అంత. మీకు పర్సంటేజ్ లేదని చెప్పి మీరు పనులు చేయకుండా బ్యాచ్లు తగ్గిస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్ట ప్రకారం అనుకుంటున్నారా? ఏటనుకుంటున్నారు? ప్రజల డబ్బు అనుకుంటున్నారా? నువ్వు పర్సంటేజ్ తీసుకున్నావా లేదా? దా ఇక్కడ ఈ ఆఫీస్ కదా తేలుస్తావు, ఈ పేరుతో చెప్పి 2% తీసుకున్నాను. నువ్వు పర్సంటేజ్ తీసుకోవాలని చెప్పి ప్రమాణకం చేసి వదిలేస్తాను నేను. నేను తమాషాగా ఉంది, ఎవరు పర్సంటేజ్లు ఎక్కువ ఇస్తే వాళ్ళకి పనులు చేస్తారు. మీరా పర్సంటేజ్ లేకపోతే ఊళ్ళు ఆపుతారా? ఏ ఎవరినైనా అనుకుంటున్నారా? మీ ఇష్ట ప్రకారం మీరు ప్రజలు సొత్తు తీసుకొని పర్సంటేజ్లు వసూలు చేసుకొని తినడానికే మీరు పర్సంటేజ్లు తింటా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తే ఆ పర్సంటేజ్లు పోతాయని వాళ్ళ పనులు చేస్తారు. సమాధానం చెప్పండి దానికి. గమ్ముగా ఉంటావు, ఫోన్ ఎత్తుకొని మాట్లాడమేంటి? నువ్వు ఆత్మసాక్షిగా చెప్పు పర్సంటేజ్ తీసుకున్నావు లేదా? ఎవరి దగ్గర తీసుకోవాలని ఎవరి దగ్గర తాకలే పర్సంటేజ్ ఎంతవరకు నిజాయితీగా వ్యవహరించావా? నువ్వు ప్రమాణికం చేస్తావా? వాళ్ళు ఇచ్చిన ఎటు తీసుకున్నావు? వాళ్ళు ఇస్తే తీసుకునేది ఏంటి? అదొక సమాధానం చెప్తున్నావు. వాళ్ళు ఎందుకు ఇస్తారు నీకు లంచం? వాళ్ళు ఇస్తారా? ఎవడన్నా వచ్చి నీకు లంచం ఇస్తానని చెప్పి ఇస్తాడా? వాళ్ళు ఇస్తే తీసుకున్నావు అని చెప్పి చెప్తున్నావు. చెప్పు ఆ మాట చెప్పు మీ ఈతో. అదే మాట రేపు నువ్వు రికార్డ్ చేస్తావా? అదే మాట నువ్వు రికార్డ్ చేస్తావా? వాళ్ళు ఇస్తే నేను తీసుకున్నాననే మాట నువ్వు చెప్తావు? నువ్వు చెప్పి నేను నోటుకుంటా వచ్చిన మాట వాళ్ళు ఇస్తే తీసుకున్నానని చెప్తావా? వాళ్ళు వాళ్ళు ఇస్తే తీసుకున్నానని చెప్తావు కదా? అది నేను అడిగేది. లంచం తీసుకున్నావు అనేటువంటి మాట నువ్వు ఒప్పుకున్నావు, అది అడగాల్సింది. అదే నేను అడిగేది. నువ్వు తీసుకున్నాను, నువ్వే ఒప్పుకున్నావు, సంతోషం. చేయండి రేపటి నుంచి పనులు. నేనే వచ్చి కూర్చుంటే ఆ పనుల దగ్గర రెడీ చేస్తారు మీరు. అరే ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు ఆ మాత్రం బాధ్యత లేకుండా మీకు మీ ఇష్ట ప్రకారం మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లిస్ట్ వేసి లంచాలు పంచుకుంటారా? లిస్టులు రాసి అదేమంటే ఇస్తే తీసుకున్నాను సార్. ఇస్తే ఎందుకు ఇస్తారు నీకు? వాడికి ఎక్కువ ఇచ్చినా నీకేమన్నా ఎక్కువ ఇచ్చారేమయ్యా? నూరు చేయాలి వాళ్ళ దగ్గర పనులు చేస్తా, ఇస్తే తీసుకున్నా అంట. ఇస్తే తీసుకున్నాను. అదే మాట చెప్తాను మీ పర్సనల్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎన్క్వైరీ చేయండి, ప్రెస్ అంతా ఉంది, మీడియా అంతా ముందు చెప్పి ఇస్తే తీసుకున్నానని. అదే మీరు ఎన్క్వైరీ చేయించండి. మీ ఈ గారు కూడా విన్నాడు నువ్వు చెప్పిన మాట, మీడియా వినింది, ఇస్తే తీసుకున్నానని. అందుకని ఇస్తే తీసుకున్నాను అంటున్నాడా? ఇస్తే తీసుకోవచ్చా అని అదే 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 చెప్తాం పని. ఇస్తే తీసుకోవచ్చా అడుగుతాం. మీ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే వచ్చినాడు కదా, ఇస్తే తీసుకోవచ్చాడతా? ఇస్తే తీసుకోవచ్చానని అడుగుతా, ఇస్తే తీసుకోవచ్చానని కానీ చెప్తే ఆల్రైట్ ఏం రేపు నుంచి ఇస్తే తీసుకో. అది మీరే సాక్ష్యం. ఇస్తే తీసుకున్నాను అన్నాడు, మీ దగ్గర రికార్డ్ చేయించా, ఇస్తే తీసుకున్నానంట. వాళ్ళు నేను బలవంతం చేయడం లేదు సార్. ఇస్తే అంటే లంచం ఇస్తే తీసుకునే ఒక పద్ధతి, బలవంతం చేస్తే ఒక పద్ధతి. అది లంచానికి రెండు రకాల నిర్వచనాలు చెప్పాడు. అయ్యి ఇస్తే తీసుకున్నాడు కాబట్టి ఆయన ముందుగా పనులు జరుగుతున్నాయా? ఇచ్చేవాళ్ళు లేడనుకో తీసుకునే దానికి పనులు జరగవు, ఆ బ్యాచ్లు రావు. తీసుకునే వాళ్ళకి ఎంత ఆశయం ఉందో తెలియదు, కానీ ఏ విధంగా ప్రజల సొత్తు విధంగా దోచుకు తింటుంటే అందరు కలిసి మీరు అందరు కలిసి ఒక దగ్గర చేరి మా వాటాలు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా పంచుకుంటాం. ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందండి. ఏ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, అందరు కాంట్రాక్ట్ ఉంటుందో రికార్డ్ చేయండి స్టేట్మెంట్స్. ఏమయ్యా మీ దగ్గర తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడంటే లెక్క చెప్పండి, బయట చెప్పండి. ఒక్కటే ఒక టీ ఉంది లేడీ, ఆమె హానెస్ట్గా పనిచేస్తుంది. మీరు ఎవరైనా అడగండి డిపార్ట్మెంట్లో, ఎవరి దగ్గర రూపాయలు తీసుకోవద్దు, వారి దగ్గర కాంపల్ మీద కదా ఇమీడియట్గా సరెండర్ చేశారని. ఎవడైతే పని మీ అతను, నేను ఈ గారికి చెప్పాను 4 సార్లు చెప్పా ఈరోజు వస్తానని చెప్పి చెప్పాను. నేను వచ్చి కూర్చుంటాను ఈ గారి ఆఫీస్లో, మీరు ఎందుకు వర్క్ మొదలు పెట్టడం లేదని చెప్పి చెప్పిన వాళ్ళ మీద భద్రత ఇస్తే ఈరోజు మామూలు ఈ గారు నేను చెప్పలేదంటే ఏ అడిగితే ఏ సార్ నా దగ్గర బ్యాచ్ సార్ కమెన్స్మెంట్ వర్క్ ఇచ్చినటువంటి వాళ్ళకు వర్క్ చేయకుండా ఆ గ్రామానికి చేయకుండా ఇంకో గ్రామానికి అంటే పర్సంటేజ్ ఎవరు ఎక్కువ ఇస్తామంటే వాళ్ళకి.